ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడంపై తంగళ్ళపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన చేపట్టిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. తంగళ్ళపల్లి మండలం పద్మానగర్ గ్రామానికి చెందిన గజబింకార్ సంతోష్ అనే వ్యక్తి 2020 జనవరి నెలలో తన నివాస స్థలంలో ఇల్లు నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి దరఖాస్తు సమర్పించానని తెలిపాడు. అయితే సంవత్సర కాలం గడిచిన దానికి అనుమతి ఇవ్వకపోగా ప్రస్తుతం తాను నిర్మించుకున్న ఇంటిని కూల్చివేస్తామని పంచాయతీ అధికారులు తన కుటుంబంపై దౌర్జన్యం చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ తంగళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట తన భార్య కుమారుడితో కలిసి నిరసన చేపట్టారు. న్యాయంగా తనకు అనుమతులు ఇవ్వవలసిన అధికారులు స్థానిక సర్పంచ్ తనపై కక్షపూరితంగా వ్యవహరించి తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని తనకు న్యాయం చేయాలని మంత్రి కే తారక రామారావును వేడుకుంటూ ప్లకార్డులు పట్టుకొని కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశాడు. ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ కి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అయ్యా కేటీఆర్ గారు మాకు ఇప్పటికైనా న్యాయం చేయగలరని మా మనవి. నా పేరు గజబింకార్ సంతోష్, తంగళ్ళపల్లి. కొంతకాలం ముందు నేను పద్మనగర్లో తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో 130,000కు జాగా ఇల్లు నివేశ స్థలాన్ని విక్రయించడం జరిగింది. కొనుగోలు చేసినాను. దానికిగా ఒక బాండ్ కాగితం మీద కాగితం రాసిచ్చిళ్ళు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి 2020 నవంబర్లో జనవరిలో ఇల్లు గ్రామ పంచాయతీలో పిటిషన్ పెట్టుకున్నా, అర్జీ చేసుకున్నా, నాకు నెల రోజులైనా నాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. సర్పంచ్ గారిని కలిసినా, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని కలిసినా ఎవరి సూతం నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏమైంది సార్ అని అడిగితే రేపిస్తా మాపిస్తా అని చెప్పడం జరిగింది. కాలయాపన చేసిళ్ళు. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటే 30 రోజుల తర్వాత పర్మిషన్ ఇవ్వకపోతే ఇల్లు నిర్మించుకోవచ్చు అని మన తెలంగాణ గవర్నమెంట్ దివో ఉన్నది. 100 సార్లు పోయినా నన్ను పట్టించుకోవడం లేదు. రేపు 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 అనుకుంటూ కాలయాపన చేస్తుళ్ళు. నాకు న్యాయం జరగాలి, నాకు నివేశ స్థలాన్ని ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. కేటీఆర్ గారు, మీ అనుచరులు వీళ్ళు చేస్తులు, మీ పేరు ఖరాబ్ చేస్తులు, ఇక్కడ అలాంటివి జరగకుండా చేయాలని కేటీఆర్ గారిని కోరుతున్నాను. పోలీస్ స్టేషన్కైనా ఎక్కడికైనా మాకు న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్కి 50 సార్లు పోయినాం. ఆ ఊరు పెద్ద మనుషులు 13 మంది నాకు ఇల్లు అమ్మిళ్ళు. ఆ 13 మంది వచ్చిళ్ళు. నేను ఈ ఎంపీడీఓ ఆఫీస్కు గేట్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాను.